ఆంధ్ర వాయిస్ అతిథితో మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. కేజీహెచ్ ఈ మాట వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకటే, చాలా మంది పేషెంట్స్ ఎంతో మంది ఒక స్కానింగ్ కోసం కానీ ఒక పరీక్ష కోసం కానీ ఎన్నో పడిగప్పులు పడుతూ ఉండే ఒక సిచ్యువేషన్ని మనం ఎప్పుడూ ఊహించుకున్నాం. బట్ ఈరోజు ఆ చరిత్రని ఆ ఉన్న ఫోటోని తిరగరాస్తూ మరొక శతాబ్దం మొదలైందని చెప్పాలి. అది ఎలా అంటే, ఈరోజు కేజీహెచ్లో చూసుకుంటే చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి, అవన్నీ కూడా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్. ఈ ఎక్స్రేలకి స్కానింగ్లకి ఎక్కువ సమయం మీరు ఇక్కడ కేటాయించాల్సిన పని లేదు. ఇది నేను చెబుతున్న మాట కాదు, స్వయంగా ఆ విభాగానికి సంబంధించినటువంటి హెచ్ఓడి డాక్టర్ బుజ్జి బాబు గారు ఈరోజు మీకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. నేను చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, దానివల్ల ఎంతవరకు రోగులు సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఎంత టైం కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమానికి స్వాగతం చెప్తూ సార్కి కూడా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. సార్, యాక్చువల్లీ కేజీహెచ్ దగ్గరకు వచ్చేసరికి ఇంతకుముందు ఎక్స్రే విషయంలో కానివ్వండి, అంటే మినిమం మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్స్రే నుంచి మొదలు పెట్టుకుంటే స్కానింగ్ వరకు కూడా చాలా కాలం టైం పట్టేది. ఒక మనిషికి మీరు ఓపీలో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక స్కానింగ్ రాస్తే 15 to 20 days టైంలో వాళ్ళు తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడైనా మా మీడియా వాళ్ళు వచ్చి అడిగితే మాది 536 నెంబర్ అండి, ఈ నెంబర్ అండి, ఆ నెంబర్ అని చెప్పడం జరిగేది. కానీ ఈ రోజు పరిస్థితి దానికి చాలా విరుద్ధంగా విభిన్నంగా ఉంది. ఈ పరిస్థితి తేవడానికి మీ శాఖ తరపున మీరు ఎంతగా కృషి చేస్తారు? మంచి ప్రశ్న. దీనికంటే ముందు నేను కొద్దిగా మా డిపార్ట్మెంట్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. అసలు మా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అది మీరంటలుగానే, ఒకప్పుడు ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి ఉండేది పేషెంట్స్కి, ఇప్పుడు మంచి సేవలు అందించగలుగుతున్నాం. అది ఎలా జరిగింది మీకు చెప్తాను. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ రేడియో డయాగ్నోసిస్ డిపార్ట్మెంట్లో మనం ఎక్స్రే దగ్గర నుంచి ఎంఆర్ఐ మ్యామోగ్రఫీ వరకు చేస్తాం అన్నమాట. దాంట్లో ఇంకా కలర్ డాక్యులర్ స్కానింగ్స్, సిటీ స్కానింగ్స్ ఇవన్నీ చేస్తాం. అయితే 1895లో ఎక్స్రే కనిపెట్టిన తర్వాత మా డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యిందనమాట. చాలా తొందరగా, యాక్చువల్గా ఏదైనా ఒక కొత్త ఇన్వెన్షన్ వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఎక్స్రేకు ఉన్నటువంటి పవర్ఫుల్ డయాగ్నోస్టిక్ క్యాపబిలిటీ వల్ల వెంటనే డిపార్ట్మెంట్లు వరల్డ్ వైడ్ స్టార్ట్ అయ్యాయి. అదే పద్ధతిలో మనకు కొద్దిగా డిలే అయినా కూడా 1947లోనే ఇండియాలో రేడియో డయాగ్నోస్టిక్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ మన కేజీహెచ్లో 1970స్లో ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. తర్వాత అప్పుడు ఓన్లీ ఒక ఎక్స్రే మిషన్తో స్టార్ట్ అయింది. అయితే మేము అంటే మా తరం వచ్చేటప్పటికి, మేము ఇక్కడ డాక్టర్గా పనిచేసే టైంకి వచ్చేటప్పటికి కూడా ఓన్లీ ఎక్స్రే, తర్వాత బ్లాక్ అండ్ వైట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో మీరు అన్నట్లుగానే 90స్కి వచ్చిన తర్వాత కూడా ఎక్విప్మెంట్ అంత ఉండేది కాదు. దాంతోపాటు ఫ్యాకల్టీ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉండేది. వాటిలన్నింటిని అధిగమించి ఇవాళ మనం మంచి ఎక్విప్మెంట్ని తీసుకుని వచ్చాం ప్రభుత్వ సహాయంతో. అందులో కొంతమంది దాతలు కూడా దానికి సహాయపడ్డారు. ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్ మెషిన్స్ నా డిపార్ట్మెంట్లోనే 5 మెషిన్లు ఉన్నాయి. సో మన రోజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెషిన్ మీద 30 to 40 మందికి మనం సేవలు అందించవచ్చు. ఆ విధంగా చూసుకున్నా మనం 200 దాటి మనం చేస్తున్నాం. అంతేకాకుండా గైనకాలజీ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఓన్లీ గర్భిణీ స్త్రీల కోసం ఒక స్కానింగ్ మెషిన్ పెట్టాం. సో వాళ్ళంతా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా దాంట్లో స్పెషల్ స్కానింగ్ కావాలంటేనే మా దగ్గరికి, డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. ఈ లోపల అక్కడ మాత్రం వాళ్ళ స్కానింగ్ మా డాక్టర్ గారు వెళ్ళి, రేడియాలజిస్ట్ వెళ్ళి చేస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఏఎంసీయో ఎక్విట్ మెడికల్ కేర్ యూనిట్లో కూడా ఒక స్కానింగ్ మెషిన్ పెట్టాం. ఎందుకంటే ఏఎంసీల నుంచి పేషెంట్ని మూవ్ చేయడం డిఫికల్ట్ అనేసి. ఈ విధంగా మేము సర్వీసెస్ని డైవర్సిఫై చేసాం డిఫరెంట్ యూనిట్స్ వైపు. ఉదాహరణకి ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో కూడా మేము రీసెంట్గా ఎక్స్రే పెట్టాం, తర్వాత ఒక అల్ట్రాసౌండ్ మిషన్ని చాలా తొందరలో పెట్టబోతున్నాం. సో ఎక్కడ పేషెంట్స్ అక్కడ అయిపోవడం వలన టర్న్ ఓవర్ ఎక్కువైంది. పేషెంట్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మేము చేయగలుగుతున్నాం. ప్లస్ వాళ్ళు ఎక్కువ తిరగకుండా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ తిరగకుండా ఇది ఎక్కడ చేయించుకోవాలో తెలియకుండా అందరూ మనకు వచ్చేవాళ్ళు కూడా నిరక్షరాస్యులు ఎక్కువ మంది వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి కొత్త మేనేజ్మెంట్ పద్ధతులను ఉపయోగించి మేము అలా చేయగలిగాం. అంతేకాకుండా ప్రభుత్వం మనకేం చేసిందంటే అడ్వాన్స్డ్ రేడియాలజీ సర్వీసెస్ అని పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మనకి సిటీ స్కాను, ఎంఆర్ఐ, మ్యామోగ్రాము సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో
మనం ఆ సేవలు అందిస్తూ ఉన్నాం అన్నమాట. దానికి ఏంటంటే మన ప్రైవేటు సంస్థలు దాంట్లో మనకు సేవలు అందిస్తారు, ప్రభుత్వం దానికి పే చేస్తూ ఉంటాం. ఇప్పుడు అదే అక్కడ కూడా ప్రైవేట్లో ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే ఒక 5,000 నుంచి 7,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ మనం ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని తక్కువ ప్రైస్ అంటే 3,000 అలాగా ఛార్జ్ చేస్తూ, ఆ ఛార్జ్ కూడా ప్రభుత్వమే భరిస్తూ పేషెంట్కి ఫ్రీగా స్కాన్ చేసేలాగా మనం ప్రైవేట్ సంస్థను ఒప్పించగలిగాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం ప్రైవేట్ సంస్థకు తక్కువ డబ్బులు కడుతూనే మన పేషెంట్కి ఫ్రీగా మంచి సేవలు ఇవ్వగలుగుతా ఉన్న పరిస్థితి ఇప్పుడు మనకుందన్నమాట. బాగుంది సార్, మీ డిపార్ట్మెంట్ సర్వీసెస్ చెప్పిన విధానం చాలా బాగుంది. అయితే ఇప్పుడు యాక్చువల్లీ గత 15-20 రోజుల క్రితం వరకు నేను ఒక న్యూస్ పేపర్లో చూసినట్లయితే కేజీహెచ్లో కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఈ ఎక్విప్మెంట్ ఏంటి, అసలు కొత్త ఎక్విప్మెంట్ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ సర్వీసెస్ని మీరు ఎలా అందజేయాలనుకుంటున్నారు ప్రజలకి? ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల్లో ఇంపార్టెంట్ ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంది. దాంతోపాటే దాని యొక్క ఏమనాలి, దాని యొక్క నెగిటివ్ పాయింట్ ఏమవుతుందంటే ఖరీదు, హెల్త్ ఖరీదైపోయింది. బయట ప్రైవేట్ సెక్టర్లో హెల్త్ కేర్ అనేది చాలా చాలా ఖరీదైపోయింది. దాంతో ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా స్కానింగ్ల కోసం వాటి కోసం వచ్చే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిందనమాట. సో మేమేం చేసామంటే ప్రైవేట్ బయట ఎప్పుడైతే హెల్త్ ఖరీదు ఎప్పుడైతే పెరిగిపోయిందో కేజీహెచ్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. పర్టికులర్గా స్కానింగ్ బయట మామూలు అల్ట్రాసౌండ్ స్కానింగ్, ప్రెగ్నెన్సీ పేషెంట్ వెళ్తే స్కానింగ్ చేయాలంటే 900 నుంచి 1,000 రూపాయలు ఖరీదు ఉంది. సో అంత భరించలేని పేషెంట్స్ పాపం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ వాళ్ళ మనసులో ఫస్ట్ వెలుగుతుంది. మేము వాళ్ళ ఆశల్ని వమ్ము చేయకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఏ విధంగా అయితే కొత్త కొత్త మిషనరీ వస్తుందో అవి మేము తేడానికి ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వ సహకారం తర్వాత కొంతమంది దాతల సహకారంతో. మీరు అడిగినట్లుగా ఈ మధ్య రీసెంట్గా మనకి ఏమొచ్చిందంటే డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ అని ఒకటి వచ్చింది. డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ అంటే ఏంటంటే మామూలుగా కన్వెన్షన్ ఎక్స్రే, ఒక ఎక్స్రే ఒక పేషెంట్కి మనం తీయాలంటే పేషెంట్కి ఒక క్యాసెట్ పెట్టి ఎక్స్రే తీసి ఆ ఎక్స్రే క్యాసెట్ని డెవలప్ చేసి అది మనం ఒక ప్రింట్ కింద వేసి ఒక ఫిల్మ్ కింద వేసి మనం చేయాలన్నమాట. ఇదంతా కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మనకి వాళ్ళు శాంసంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ మనకి డొనేట్ చేశారు. వాళ్ళు ఆ మిషన్లో 3 సెకండ్స్లో మనం అయిపోతుందన్నమాట ఆ ఎక్స్రే. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్రే ప్రొసీజర్ చెప్పానో ఈ ప్రొసీజర్ అంతా డిజిటల్లో 15 మినిట్స్ పట్టేది 3 సెకండ్స్లో అయిపోతుంది. అయితే దాంతోపాటుగా ఆ ఇమేజ్, ఆ ఎక్స్రే ఏదైతే వచ్చిందో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా వేరే డిపార్ట్మెంట్స్కి కూడా మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా పంపించవచ్చు అనమాట. అది కూడా మనం సూపరింటెండెంట్ గారు డాక్టర్ అర్జున్ గారిని మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసాం, ప్రభుత్వానికి కూడా మేము లెటర్ పెట్టాం. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తే అది ఒక 5 crores అలా ఖర్చు అవుతుంది అంటున్నారు మొత్తం అంటే కేజీహెచ్కి. అప్పుడు మేము ఇక్కడ ఎక్స్రే తీయగానే, ఇక్కడ సిటీ స్కాన్ మేము తీయగానే వెంటనే అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళ పేషెంట్స్ ఐడి బట్టి వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ ఇమేజెస్ వెంటనే చూసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫిల్మ్లు వేయడం మళ్ళీ ఆ ఫిల్మ్ కాస్ట్ ఖర్చు తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఎక్స్రేస్కి నెలకి 2 లక్షలు ఖర్చు పెడుతున్నాం ఫిల్మ్ల కోసం, ఈ కాస్ట్ అంతా తగ్గిపోతుంది అనమాట. అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం మా హయ్యర్ అథారిటీస్కి వాళ్ళ సహకారంతో ఫ్యూచర్లో అది కూడా మాకు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. తర్వాత ఈ శాంసంగ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళే మాకు బాగా హై ఎండ్ అల్ట్రాసౌండ్ కలర్ డెవలప్ మిషన్ కూడా డొనేట్ చేశారు. దాంట్లో ఏంటంటే కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అంటే కొన్ని రీసెర్చ్ ఈరోజు జరుగుతున్న వాటికి సంబంధించి కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ప్రమాదం కాదు కాబట్టి మనం ఇక్కడ కూడా వాడచ్చు అనమాట, పేషెంట్కి ప్రమాదం కాదు కాబట్టి. ఉదాహరణకి ఎలాస్టోగ్రఫీ అని ఒక కొత్త టెక్నిక్ అందులో పెట్టారు వాళ్ళు. దాంతో మనం రొమ్ము క్యాన్సర్లో ఇది క్యాన్సర్ లేకపోతే ప్రమాదకరం కాని గడ్డ అని గుర్తుపడడానికి మంచి ఈజీగా గుర్తుపడడానికి అవకాశం అనమాట. అలాంటి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్తో ఆ మిషన్ వచ్చింది. అంతేకాకుండా మన బాడీలో ఎక్కడైనా ఒక కంటి కానీ ఒక గడ్డ కానీ ఉందంటే దాన్ని బయాప్సీ చేస్తాం మనం, అంటే ఒక సూది పంపించి దాని నుంచి కొద్దిగా మెటీరియల్ తెచ్చి అందులో క్యాన్సర్ ఉందా లేదని మనం చూడొచ్చు అనమాట. అది మన సూది వేసేది సరిగ్గా గడ్డలోకి వెళ్తుందా లేకపోతే పక్కనే ఏమైనా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏమైనా డ్యామేజ్ చేస్తుందా అనే దానికి సంబంధించి
ఒక క్లియర్ ట్రాక్, దాంట్లో మనం ఎక్కడికి వేస్తున్నాం సూది అని తెలిసే లాంటి ఒక సిస్టమ్ కూడా మనకు దాంతో పాటు వాళ్ళు ఇచ్చారు. ఇదంతా యాక్చువల్గా మన ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇది లేనటువంటి అనమాట, లేను అనమాట, లేవు. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ. వాళ్ళు అంత కాస్ట్ వాళ్ళు కొన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్ అంటే మరి లాభం కోసం నడవాలి కాబట్టి వాళ్ళు పేషెంట్స్కి అంతంత ఖరీదు వాళ్ళు వేయలేరు కాబట్టి వాళ్ళు తెచ్చుకోవడం కూడా కష్టం అనమాట. ఇప్పుడు ఎక్స్రే అనేది, ఎక్స్రే మనం 600,000 మెషిన్తో కూడా మనం తీయచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న మెషిన్ ఖరీదు 1.3 crores అనమాట. మరి 600,000 కదా, 1.3 crores ఎక్కడ, చాలా తేడా ఉంది. మరి ఎందుకు ఇది దీంతోనే తీయచ్చు కదా అంటే, దీంట్లో లాభం ఏంటంటే ఎక్స్రే అనేది రేడియేషన్ అనమాట. రేడియేషన్ అనేది ప్రమాదకరం. అవసరం లేనప్పుడు, పెద్దగా అవసరం కాదు అనుకున్నప్పుడు మనం ఎక్స్రే తీసుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు గర్భిణీ స్త్రీలు అయితే ఎక్స్రే తీసుకోవడానికి కుదరే కుదరదు అనమాట, తీసుకోకూడదు. ఎందుకని క్యాన్సర్స్ వస్తాయి. గర్భిణీ స్త్రీలు అయితే బిడ్డకి అంగవైకల్యాలు రావచ్చు అనమాట. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనం ఈ 1.3 crores పెట్టి ఆ డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ ఏదైతే ఉందో అది ఏంటంటే చాలా చాలా తక్కువ రేడియేషన్తో మనం ఎక్స్రే తీసేయచ్చు అనమాట. సో నెగ్లిజిబుల్ రేడియేషన్ అదనమాట. సో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం తగ్గుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఉండవు అనమాట. అయితే ఎలా కంపేర్ చేయాలి మనం అనుకుంటే, సపోజింగ్ మనం ఒక ఎక్స్రే తీసినప్పుడు మామూలుగా తీసినప్పుడు అది 100 అనుకోండి రేడియేషన్. ఇప్పుడు మన డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్లో 1 అనమాట. అంత తక్కువ రేడియేషన్లో అంటే 100 రెట్లు తక్కువ రేడియేషన్లో మనం మంచి ఎక్స్రే తీసి ఇవ్వచ్చు అనమాట. హై క్వాలిటీ ఎక్స్రే తీసి ఇవ్వచ్చు అనమాట. అది డయాగ్నోసిస్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. సార్, మీరు ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉండగా ఈ డిపార్ట్మెంట్నే సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఉంది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను అడగడానికి రీజన్ ఏంటంటే, చాలామంది వైద్య వృత్తిని చేపట్టాలని ముందుకు వస్తుంటారు, బట్ ఒక్కొక్క స్పెషలైజేషన్లో ఒక్కొక్క క్లారిటీ, ఒక్కొక్క ఎంథూజియాజం ఉంటుంది పర్సన్కి. మీలో ఈ ఫీల్డ్ని, అది ఎస్పెషల్లీ ఈ స్పెషలైజేషన్ ఎంచుకోవడానికి మీకు బాగా ఉన్నటువంటి ఎంథూజియాజం ఏంటి, అసలు దీన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండటం వల్ల ఏమో చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఈ ఫీల్డ్, నా రేడియో డయాగ్నోస్ ఫీల్డ్లోకి రావాలంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే సీట్ రాదనమాట. ఫస్ట్ నుంచి 10 లోపు ఉండాలి. ఆ పరిస్థితి ఉంది. నేను జాయిన్ అయినప్పుడు 30 వరకు అలా వచ్చేదనమాట. అంత డిఫికల్ట్ ఇది. అయితే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం అన్ని డిపార్ట్మెంట్స్కి మన దగ్గరికి వస్తారన్నమాట. అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్స్ పేషెంట్స్ మన దగ్గరికే రావాలి. మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటాం. దాంతో ఛాలెంజింగ్ అనమాట. నేను ఒక డయాగ్నోసిస్ నేను అనుకున్నాను, అది ఒక పేషెంట్ని స్టడీ చేసిన తర్వాత, స్కానింగ్ చేసిన తర్వాత అది పేషెంట్కి మనం రాసిచ్చేస్తాం, కానీ అలా అన్నారు కానీ అది కాదండి అని. సో మేము రోజు కూడా మా స్థాయి వేరే డిపార్ట్మెంట్ డాక్టర్స్తో డీల్ చేస్తా ఉంటాను అనమాట. అది ఇట్ ఇస్ ఛాలెంజ్. నేను ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇందులో జాయిన్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక, అంటే వేరే డిపార్ట్మెంట్ని తక్కువ చేయడం కాదు, ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారనుకోండి, పేషెంట్ ట్రీట్మెంట్ రాస్తారు, రాసిన తర్వాత తగ్గిందనుకోండి, పేషెంట్ కృతజ్ఞత చెప్పుకుని హ్యాపీగా ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉండదు. ట్రీట్మెంట్ తప్పైందనుకోండి, మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ రాస్తారు పేషెంట్కి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేయించుకోకుండా ఒకటి అనుకున్న దానికి ట్రీట్మెంట్ పెట్టారు, సరిగా కుదరలేదు, మళ్ళీ మార్చుకుంటారు. మాది అలా కాదు. మేము తప్పు చేస్తే వేరే డిపార్ట్మెంట్ డాక్టర్ వెంటనే మాకు ఇది కాదు అని వస్తారన్నమాట. సో ఛాలెంజ్ మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పటికప్పుడు మేము కరెక్ట్గా రాయడానికి, ఎప్పటికప్పుడు కొత్త విషయాల్లోకి తెలుసుకోవడానికి, ఇంకా ప్లస్ ఇంకోటి ఏంటంటే, మా రేడియాలజీ డిపార్ట్మెంట్ డెవలప్ అయినంత స్పీడ్గా వరల్డ్ వైడ్ ఏ డిపార్ట్మెంట్ డెవలప్ అవ్వాలా. 70s లో సిటీ స్కాన్ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఈవెన్ బాగా వెనకబడిన దేశాల్లో కూడా సిటీ స్కాన్ వచ్చేసింది. అదే వేరే అడ్వాన్స్మెంట్ రావాలంటే వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. మరి ఇప్పుడు సెల్ ఫోన్ ఎలాగైతే వచ్చేసిందో దాని ఇంపార్టెన్స్ తెలిసి ప్రజల జీవితంలోకి అలా వచ్చేసింది. అదేవిధంగా రేడియాలజీ అనేది రోగ నిర్ధారణలో అంత స్పీడ్గా వచ్చిందనమాట. అంటే ఈ రోజున ఏ పేషెంట్కైనా సరే రేడియాలజీ సర్వీస్ లేకుండా సరాసరి ట్రీట్మెంట్ చేయడానికి ఏ డాక్టర్ సాహసం చేయట్లా. మా డిపార్ట్మెంట్కి ఒక్కసారైనా ఆ పేషెంట్ రావాల్సిందే. ఉదాహరణకి మీరు ప్రెగ్నెన్సీ తీసుకోండి,
ప్రెగ్నెన్సీలో కనీసం ఒకటి రెండు స్కాన్లు కంపల్సరిగా మా డిపార్ట్మెంట్కి వస్తారు. అదేవిధంగా వేరే ఏదైనా జబ్బున్న పేషెంట్లు అయినా సరే ఒక్కసారి అయినా అల్ట్రాసౌండ్ స్కాన్ అయినా అట్లీస్ట్ ఎక్స్రే అయినా సరే ఛాతీకి ఎక్స్రే అయినా సరే తీసుకుంటారన్నమాట. సో మేము అన్ని డిపార్ట్మెంట్లకి ఇలాగా మా సర్వీసెస్ ఇస్తూ రోగ నిర్ధారణలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే డిపార్ట్మెంట్. నేను అందుకనే దీన్ని ఆ రోజు చూజ్ చేసుకోవడం జరిగిందనమాట. చాలా ఛాలెంజింగ్గా ఉంది కాబట్టి ఈ స్పెషలైజేషన్ తీసుకున్నాను అని చెప్తున్నారు. దీనిలో మన అంటే నార్మల్గా చూసుకుంటే అన్ని రంగాల్లోనూ రీసెర్చ్ పరంగా మన ఇండియా కొంచెం వెనుకబడి ఉందని చెప్పారు. రీసెర్చ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు మన దగ్గర నుంచి. సో ఈ రేడియాలజీ అనేటువంటి ఈ శాఖలో రీసెర్చ్ పరంగా భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, చేస్తే ఎటువంటి ఏ విధంగా రీసెర్చ్ చేయొచ్చు అంటారు? ఇలా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా ఒక అభ్యర్థులకు కానీ మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్? కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు మేము దాన్ని ప్రభుత్వ సహకారంతో 3 సీట్లకు తీసుకెళ్ళాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటేనే రీసెర్చ్ అనమాట. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరిలో తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా మేము కొత్త విషయాల గురించి మా స్కానింగ్ సంబంధించి రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. దానికి తోడు మేము ప్రత్యేకంగా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. అదేంటంటే దాన్ని కొలాబ్రిడియస్ అంటాం, ఇది లోగో దండి. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళు టెలిరేడియాలజీ సాఫ్ట్వేర్ అనేది ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నారన్నమాట. టెలిరేడియాలజీ అంటే ఏంటి మీకు మళ్ళీ చెప్తాను నేను. టెలిరేడియాలజీ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేయాలని అనుకున్నారన్నమాట. ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా, మంచిగా లేకపోతే దాంట్లో ఏమి ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇలాంటివన్నీ. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో పాటు మన ఆంధ్ర మెడికల్ కాలేజీని కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. దానికి మేము కొద్దిగా ఎఫర్ట్స్ ఇచ్చాము. సో వాళ్ళు మన ఇన్స్టిట్యూషన్ నచ్చి మా డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ అవి నచ్చి మనకి అలాట్ చేశారు దాన్ని. సో దాంట్లో మేము ఏం చేస్తున్నామంటే ఉదాహరణకి మనకి ఏజెన్సీ ఏరియా ఉంది విశాఖ జిల్లాలో, పాడేరు ఉంది. పాడేరులో మనం సిటీ స్కాన్ పెట్టామనుకోండి, సిటీ స్కాన్ పెట్టాం కానీ దాన్ని రీడ్ చేయడానికి ఆ స్కానింగ్ చదివి రాయడానికి రేడియాలజిస్ట్ కావాలి. రేడియాలజిస్టుల సంఖ్య చాలా తక్కువ ఉందన్నమాట. ఇంకా అందుకనే నేను ఇందాక చెప్పాను, మేము 1 సీట్ నుంచి 3 సీట్లు పెంచాం, మనం పెట్టలేం. కాబట్టి ఏం చేయాలి, అక్కడ తీసినటువంటి ఇమేజెస్ని మనం ఇక్కడి నుంచే రీడ్ చేయాలి. కానీ అక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అయితే ఉన్నారు, జబ్బు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్తో కూడా మనం డైరెక్ట్గా మనం మాట్లాడగలుగుతూ ఉండాలి. ఏది ఆన్లైన్ మాట్లాడుతూనే ఆ ఇమేజెస్ మనం ఆన్లైన్ చూస్తూనే మనం ఇక్కడ మన కంప్యూటర్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆయనకు అర్థం అవ్వాలి. దానికి ఒక సెపరేట్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారన్నమాట, దాన్ని టెలిరేడియాలజీ సాఫ్ట్వేర్ అంటారన్నమాట. వేరే ఎక్కడో రిమోట్ ప్లేస్లో నుంచి మనం ఒక ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ రేడియాలజీకి సంబంధించింది ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే దాన్ని వేరే చోట నుంచి రిపోర్ట్ చేయడాన్నే టెలిరేడియాలజీ అంటారు. ఆ టెలిరేడియాలజీ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడంలో మేము ఆ రేడియో ఆ సాఫ్ట్వేర్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా మొత్తం రిలీజ్ చేయాలని అనుకుంటుంది అన్నమాట. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, దాంట్లో కూడా ఆ రీసెర్చ్లో కూడా మేము ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి ఈ కాలేజు వైద్యపరంగా ఎంతో మంది వైద్యులను ప్రపంచానికి అందించి చెప్పాలంటే ఈ రంగంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నామా అంటే కొంతమంది లేదు, మనం ఎక్కడ వెనుకబడి లేము, మనం ముందే ఉన్నాము అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే లేదండి, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనం వెనుకబడే ఉన్నాము అంటున్నారు. కానీ ఈరోజు మనం వాస్తవానికి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక రోగానికి మనం మందు కనబడితే ఇంకో రోగం కొత్తది కనబడుతుంది. ఈ రోగాల సంఖ్య పెరగడానికి మనం డయాగ్నోసిస్ చేసి దానికి ఒక మందును కనిపెట్టడానికి మధ్య ఈ టైం గ్యాప్ ఉండడం వల్ల ఈలోపు కొంతమంది ప్రాణాలను మనం పణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక వైద్యుడిగా కానీ ఒక భవిష్యత్తుని మీరు డిసైడ్ చేసేటటువంటి ఒక దిశా నిర్దేశకుడుగా కానీ ఎటువంటి ప్రణాళికలు ఏమైనా చేస్తే బాగుంటుందా, మీ స్టూడెంట్స్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా, ఇలాంటివి ఏమైనా కొంచెం ప్రేక్షకుల కోసం? తయారు చేసిన వైద్యులు ఓన్లీ పేషెంట్ ట్రీట్మెంటే కాకుండా రీసెర్చ్లు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి అమెరికాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళినటువంటి వైద్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఉన్నారన్నమాట, దాన్ని అమకానా అంటారు. నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి మన ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అన్నమాట అది. వాళ్ళు అక్కడ చాలామంది రీసెర్చ్లో ఉన్నారు. ఉదాహరణకి మొన్న సీతారామయ్య నాగుల్లా గారు అని వచ్చారన్నమాట. ఆయన
ప్రత్యేకంగా రీసెర్చ్లో ఉండటమే కాకుండా ఆంధ్ర మెడికల్ కాలేజీ మనం చదువుకున్నాం ఇక్కడ, దీనికి మనం సేవ చేయాలి అని సంస్థ సభ్యులందరినీ మొబిలైజ్ చేసి మోటివేట్ చేసి మాకు ఒక మ్యామోగ్రఫీ మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అది సుమారుగా 1.2 కోట్ల రూపాయల మిషన్ అన్నమాట. అది మేము ఆయనతోనూ ఆ సంస్థ అధ్యక్షుల సెక్రటరీ వాళ్ళతోటి మెయిల్ కమ్యూనికేషన్లో ఉన్నాము. వాళ్ళు మనకి ఇవ్వడానికి ప్రామిస్ చేశారన్నమాట. అయితే అది ఎయిడ్స్ ఉంది, ట్రీట్మెంట్ ప్రాపర్గా వచ్చేలోపే చాలామంది చనిపోయారు. మీరు చెప్పింది చాలా కరెక్ట్. అక్కడ అయితే దానికి ఏంటంటే మనం నేచర్తో మనం పోట్లాడలేము. నేచర్ కొత్త కొత్త ఛాలెంజెస్ మనకి ఇస్తూనే ఉంటుంది. మనం టేకప్ చేసుకోవాలి, టేకప్ చేయాలి, చేస్తూనే మనం దానికి రెమెడీ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం మా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని మేము దానికి సంబంధించి మోటివేట్ చేస్తూనే ఉంటాం. కొత్త కొత్త ఛాలెంజెస్ మనకు వస్తూనే ఉంటాయి, వాటిని ఎలా మీట్ అవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది మా కరికరంలో భాగంగా మేము వాళ్ళకి చెప్తూనే ఉంటాం. కేజీహెచ్ 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. సో ఈ సందర్భంలో అంటే ఇంకా మనకి 100కి రీచ్ అవ్వడానికి 25 ఇయర్స్ టైం ఉంది. ఈ టైంలో కేజీహెచ్ని మేము 4 సంవత్సరాల్లో సరికొత్తగా చూసాం. ఈ కేజీహెచ్ని ఇంకా సరికొత్తగా చూడాలని మేము అందరం అనుకుంటున్నాం. దానికి మీరు చేసేటటువంటి కృషి ఏంటి, ఏ విధంగా ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్వి మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారా, అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అంటే ఇది విని పబ్లిక్ కానీ లేదా సమ్ కార్పొరేట్ అసోసియేషన్స్ కానీ ఏవైనా సరే వాటిని డొనేట్ చేయడానికి ముందుకు రావచ్చు, అవకాశం ఉంది అవకాశం కాబట్టి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కేజీహెచ్కి ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్కి ఎస్పెషల్లీ మీ డిపార్ట్మెంట్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇది ఉంటే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నాయి ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి ప్రేక్షకుల కోసం. హై ఎండ్ మిషన్స్ మన దగ్గర ఉన్నాయి, ఎక్విప్మెంట్ వైజ్ మనకి ఇబ్బంది ఏమి లేదు. దానికి తోడు ఇప్పుడు మనం శాంసంగ్ వాళ్ళు మనకు డొనేట్ చేసినటువంటి డిఆర్ మిషన్, డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ పెట్టామని మీకు చెప్పాను కదా, సిమిలర్ మిషన్ దగ్గర దగ్గరగా అంతే కాస్ట్ ఉన్న మిషన్, అంతే మంచి మిషన్ ప్రభుత్వం నుంచి కూడా మనకు ఇంకోటి వస్తుంది మన కేజీహెచ్కి. అది ఈ నెలాఖరులోపు మనకి వస్తుంది. అది ఇన్స్టాల్ చేయడానికి రూమ్ అది తయారు చేసి బాగు చేసి ఇన్స్టాల్ చేయడానికి మరి ఇంకొక 15-20 రోజులు పట్టచ్చు అనమాట. అది మనం డిపార్ట్మెంట్ ఐపీ వింగ్లో ఏర్పాటు చేస్తున్నాం. అయితే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ అనమాట. డిపార్ట్మెంట్ ఎక్స్పాండ్ అవుతుంది, కొత్త కొత్త మిషనరీ వస్తుంది, కానీ మన అది మీరు అన్నట్లుగా 75 ఇయర్స్ పాత ఆసుపత్రి అవడం వల్ల కొద్దిగా స్పేస్ తక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకని దానికి సిఎస్ఆర్ బ్లాక్ కింద కొత్త బ్లాక్ కడతా ఉన్నారు. మన డిఫరెంట్ వేరే వేరే సంస్థలు మనకు సిఎస్ఆర్లో డొనేట్ చేసిన డబ్బులతోటి మన మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన సూపర్ డాక్టర్ అర్జున్ గారు అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారు. సిఎస్ఆర్ బ్లాక్ కొత్తగా కడుతున్నారు, దాంట్లో మా డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, ఏ రూమ్ ఎక్కడ ఉండాలి, పేషెంట్ కన్వీనియంట్గా ఆ డిజైన్ మొత్తం మేము మా తరపు నుంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చి దాని డిజైన్ చేయడంలో బాగా మేము ఇన్వాల్వ్ అయి చేసాం. అది వేరే సంస్థ ఎవరో చేస్తున్నారన్నమాట, కడతా ఉన్నారు ఆ బిల్డింగ్. అది వచ్చిన తర్వాత నేను అనుకోవటం అది రావడానికి ఎంత టైం పడుతుంది నేనైతే చెప్పలేను, సుపర్ణ గారు చెప్పగలుగుతారు. అది వచ్చిన తర్వాత 75 నుంచి 100 సంవత్సరాల్లోకి వెళ్ళడానికి మనం సిద్ధమైనట్టుగా ఉంటుంది అన్నమాట. కేజీహెచ్ విషయంలో ఇది లేదు అనే ఫీలింగ్ అంటూ ఏది ఉండదు, ఆటోమేటిక్గా మనం అన్నిట్లను ముందున్నట్టు లెక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రేడియాలజీ పరంగా నేను ఒక్క చిన్న క్లారిఫికేషన్ ప్రజలకు అడుగుతున్నాను. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ అని చెప్పడం జరిగింది. ఇది రేడియాలజీ. ఇవి రెండు ఒకప్పుడు ఒకే వింగ్ లో ఉండి తర్వాత డీవియేట్ అయిపోయాయని మీరే నాకు ముందుగా చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఈ డీవియేషన్ ఎందుకు వచ్చింది, అసలు రేడియాలజీలో ఏవే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఏ ప్రతి విషయానికి ఈ రోజు ఎక్స్రే తీస్తున్నారు డాక్టర్స్, కానీ జనాల్లో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే మేము ఏదో తలనొప్పితే వెళ్తే స్కాన్ రాసేస్తున్నారు. అంటే అది ప్రైవేట్ అవనివ్వండి, గవర్నమెంట్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, జనాల ఫీలింగ్ అది. వాళ్ళలోకి కొంచెం నెగిటివ్ ఇవి వెళ్ళాయి. అవి ఏంటంటే ఈ ఊరికనే టెస్ట్లు స్కాన్లు రాసేస్తున్నారబ్బా, మేము ఎందుకు చేయించుకుని దీన్ని డబ్బులు పెట్టుకోవాలి చచ్చిపోతున్నాం అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అసలు ఈ ప్రైమరీ టెస్ట్లు చేయడం అనేది యాజ్ ఎ ప్రొఫెషనలిస్ట్గా కరెక్ట్ అంటారా కాదంటారా?
ఎప్పుడైతే రేడియో డయాగ్నోసిస్ ఇంప్రూవ్ అవుతా వెళ్ళిపోతూ ఉందా, నాలెడ్జ్ ఎక్యుమిలేషన్ పెరిగిపోతూ ఉందా, సో స్పెషలైజేషన్ కింద డివైడ్ అవ్వాల్సిన అవసరం వచ్చి రెండు డివైడ్ అయ్యాయి. సో ఇప్పుడు రేడియో థెరపీ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అది చేస్తారు, కోబాల్ట్ థెరపీ అంటారు దాన్ని మామూలుగా సాధారణ భాషలో అది చేస్తారు. మా డయాగ్నోసిస్లో మేము రోగ నిర్ధారణ చేస్తాం, ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ ఇవన్నీ రకరకాల మొడాలిటీస్తో మేము డయాగ్నోస్ చేస్తాం. అది పక్కన పెడితే మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఈ టెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు పాత రోజుల్లో మనకు ఎలా ఉండేదంటే పేషెంట్ రాగానే పేషెంట్ని చూసి మనం ట్రీట్మెంట్ ఫస్ట్ రాసేవాళ్ళు, తగ్గకపోయినట్లయితే అప్పుడు టెస్ట్కి వెళ్దాంలే అనేవాళ్ళు. ఈ రోజున ఏమైందంటే మనం మెడికల్ ప్రొఫెషన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి వెళ్ళింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో డాక్టర్ కంపల్సరిగా ప్రోటోకాల్ పాటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. సో పేషెంట్ ఫీవర్తో వచ్చాడు, ఇన్నాళ్ళు ఒక 3 డేస్ ఫీవర్తో వచ్చాడు, దానికి ఒక ప్రోటోకాల్ అన్నమాట. ఈ టెస్టులు కంపల్సరిగా చేయించాలి. చేయించకపోతే ఏదైనా తగ్గిపోతే సరే సరే, వాళ్ళు చేయించకపోయినట్లయితే ఒకవేళ పేషెంట్కి ఏదైనా కాంప్లికేషన్ వస్తే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళినట్టయితే మీరు ఎందుకు ఈ టెస్టులు చేయించలేదు, మీరు చేయించాలి కదా, చేయించినట్టయితే పేషెంట్కి ఇంత ఇబ్బంది అవ్వకపోను కదా అని క్వశ్చన్ వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి ఒక్కోసారి ఏమవుద్దంటే మీరు అన్నట్టుగా ఎక్కువ టెస్టులు పడిపోతూ ఉంటాయి అన్నమాట, రాయాల్సి వచ్చేస్తుంది. అదేంటంటే పేషెంట్కి మనం ఏమంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్లో లాగా మన లా అంతా ఎవ్రీథింగ్ డెవలప్ అయిపోయింది, కానీ పేషెంట్స్ మాత్రం ఎకనమికల్గా అంత డెవలప్ అవ్వాలి కాబట్టి వాళ్ళకైతే బద్దెనగా ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఇంత ఎందుకు వచ్చింది, ఇంత మామూలుగా ట్రీట్మెంట్ చేస్తే బాగుండు కదా అనుకుంటారు. కానీ డాక్టర్ సేవ్ చేసుకోవడానికి కూడా కొన్ని ఒక్కసారి తప్పట్లేదని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ అభిప్రాయం అది, ఒపీనియన్ అది. ఆంధ్రవాయిస్ అతిథితో మనసులో మాట కార్యక్రమం. అయితే మీరందరూ చాలా విషయాలు తెలుసుకున్నారనమాట. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూలో కంటే ఈ ఇంటర్వ్యూలో మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అదేంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో డాక్టర్స్ కూడా ఈ టెస్టులు రాయడానికి వాళ్ళు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంది కాబట్టి రాస్తున్నారు. కాబట్టి మీ మనసులో ఉన్న చిన్న చిన్న అనుమానాలని పక్కన పెట్టేసి ఈ చెకప్ చేయించుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నవే డేస్ అనుకోడు ఒక దగ్గిన తుమ్మిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, అది దీంతో వచ్చిందని చెప్పలేని పరిస్థితి మనది. కాబట్టి టెస్ట్ చేయించుకోవడం అనేది ప్రాబ్లం కాదు. దయచేసి వాళ్ళైనా ఒకవేళ టెస్ట్లు రాసినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకోండి. దాంతో పాటుగా నేను చెప్పే ఒక విషయం ఏంటంటే కేజీహెచ్ మోస్ట్ అడ్వాన్స్డ్ హాస్పిటల్ అవుతుంది మన ఉత్తరాంధ్రలో, చాలా ఫాస్ట్గా దూసుకువెళ్తుంది. కాబట్టి ఇంకా కేజీహెచ్ కి సంబంధించినటువంటి చాలా చాలా విభాగాల తాలూకా విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.